ఇట్లా వెంటనే పడ్డాను. అంతేనా? ఆడియోగా నేను జనరల్గా కంట్రోల్ చేసే ఉంటుంది, కానీ చట్టపరంగా మీరు గ్రామ పంచాయతీకున్న పర్మిషన్ ఇచ్చే అధికారాన్ని మీరు ఉపయోగించాలి. అండ్ అదే విధంగా మేము తీసుకున్నారు కాబట్టి దీని మీద అది క్యాన్సిల్ చేయమని డిఎల్పిఓకి పెట్టాలి. మీ పర్మిషన్స్ క్యాన్సిల్ చేయాలి కానీ డిఎల్పిఓ ఉంటుంది. ఓకే, డిఎల్పిఓకి పెట్టండి. డిఎల్పిఓ డిబిఓ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. ఒకటి రెండో, మీ గ్రామ పంచాయతీ నుంచి లెటర్ రాయండి వాళ్ళకి, ఎవరికి ఇండస్ట్రియల్ జిఎం ఇండస్ట్రీకి. మెయిన్ రోడ్ నుంచి బాయిల్డ్ రైస్ మిల్స్ పెట్టడానికి పొల్యూషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. దాంట్లో నిబంధనలు ఏంటంటే హాఫ్ కిలోమీటర్ ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి, తీసుకోకపోతే పెనాల్టీ వేయాలని ఉంది. అంటే ఆవటాలని లేదు మా యాక్ట్లో. మేము గ్రామ పంచాయతీ నుంచి క్యాన్సిల్ చేయండి. గ్రామ సభ గ్రామ పంచాయతీ తీర్మానం చేసి క్యాన్సిల్ చేయండి. అసలు మిస్కన్స్ట్రక్షన్ అడ్డుకోండి. మీకు అట్ ది సేమ్ టైం లేదా రైస్ మిల్ పర్మిషన్ ఇవ్వద్దని మళ్ళీ జిఎం ఇండస్ట్రీస్ దగ్గర పెట్టండి. తాత్కాలికంగా మీరు మీరు చేస్తే అతను లిటిగేంట్ కోర్టుకి వెళ్తాడు కాబట్టి మీకు కావాలి కదా, వాళ్ళు కూడా ఆపేస్తారు. నా దగ్గర నాలా మేము ఇవ్వలేదు నాకు తెలిసి. ఈరోజు తక్కలపల్లి గ్రామంలో 231-32 సరౌ నెంబర్ల ఒక జగిత్యాల అతను రైస్ మిల్లు నిర్మించడం జరిగింది. అతను ఏం చేసిండంటే గ్రామ పంచాయతీకి అప్లికేషన్ పెట్టుకొని పర్మిషన్ తీసుకున్నాడు. రైస్ మిల్లు పెడుతుందనే ఉద్దేశంగా రైస్ మిల్లు పర్మిషన్ తీసుకున్నాడు. కానీ అది ఇప్పుడు తీర దృష్టిలకు బాయిలర్ రైస్ మిల్లు పెడుతుంది కాబట్టి పక్క మా సరౌ నెంబర్ల రైతు వ్యవసాయ భూములు ఉన్నాయి, బాగా చాలా ఉన్నాయి. తర్వాత 200 మీటర్ల దూరంలోనే చెరువు ఉండడం జరిగింది. ఇంకా దాని కొరకు బాయిలర్ మిల్ తోటి మాకు చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ఆ అట్టి రైస్ మిల్ను నిలిపేసి ఆయన రా రైస్ పెట్టుకున్నట్టయితే మాకు ఏరాలని నష్టం లేదని చెప్పి మేము ఆడియో గారికి జేసీ గారికి అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ నుంచి కూడా మేము అన్ని చట్టరీత్యా మొత్తం దేనికైనా మేము తయారును రైతులందరం కలిసి మా నష్టం మా భూములు నష్టపోయినాక మేము ఉండి మేము పంట పండించుకునే భూములు పోయినాక మేము ఏం చేయడం అనేది రైతులు ఆందోళన చెందుతున్నారు కాబట్టి దాన్ని నిలిపివేయాలని చెప్పి కోరుతున్నాం.